హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హౌస్ ఛానల్. ఈరోజు మీకు న్యూలీ కన్స్ట్రక్టెడ్ G+1 ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ అండ్ పార్కింగ్ అవైలబిలిటీ అండ్ ఫేసింగ్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు, ఈ హౌస్కి సంబంధించి సో ప్రతిది కూడా మేము సో ఇంచ్ బై ఇంచ్ మీకు ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. సో మీకు అన్ని డీటెయిల్స్ కూడా ప్రాపర్గా మీకు అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే ఈ హౌస్ వచ్చేసి మనకి మాధవదార దగ్గర అయితే ఈ హౌస్ అనేది లొకేట్ అయ్యింది. అండ్ అదేవిధంగా మనకి ఈ హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుందండి. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 32 లక్షలకు మాత్రమే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ బ్యూటిఫుల్ హౌస్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కిందనే మనకి పార్కింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్తున్నారనమాట. సో గ్రౌండ్ అంతా పార్కింగ్ ఇచ్చారు, కాకపోతే ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారంటే ఒక బెడ్రూము, హాలు, కిచెను అండ్ అదేవిధంగా వాష్రూము. సో అది సెక్యూరిటీకి గాను లేకపోతే సో ఎవరైనా మామూలుగా గెస్టుల కింద అయినా కానీ వాడుకునేదానికి కిందనైతే డిజైన్ చేశారు. పైన వచ్చేసి 3 బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు. సో కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి. అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి సో లోన్ అవైలబిలిటీ కూడా వస్తుంది. ఒకవేళ ఇంకేజ్ మీరు ఒకవేళ లోన్ పెట్టుకోవాలనుకున్నా మీరు లోన్ పెట్టుకోవాలనుకుంటే సో డెఫినెట్గా అయితే లోన్ అయితే వస్తుంది. సో ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అండి. సో ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మనకి 1-2 వీక్స్ అయితే టైం పడుతుంది. సో ఈ లోపు ఎవరైనా మీరు ఒకవేళ నచ్చి ఒకవేళ తీసుకోవాలనుకుంటే సో వెంటనే అయితే మీరు విజిట్ చేయొచ్చు. సో విజిట్ చేసి నచ్చితే సో డెఫినెట్గా మీరు అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది అండ్ అదేవిధంగా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే సో డెఫినెట్గా అయితే విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి సో డాక్యుమెంట్స్ కూడా పక్కాగా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఎటువంటి లిటిగేషన్స్ అయితే లేవు. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. అండ్ అదేవిధంగా లోన్ అవైలబిలిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా మంచి ఫేసింగ్ ఉంది. అండ్ అదేవిధంగా మంచి సీసీ రోడ్ కూడా ఉందండి. సో సిమెంట్ రోడ్ కాదు తార్ రోడ్డే ఉంది. సో 32 అడుగుల రోడ్ అయితే ఉందన్నమాట. సో ఆ రోడ్ అవైలబిలిటీ ఉంది. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ ఫ్యూచర్లో దీన్ని మళ్ళీ సేల్ చేయాలనుకున్న మీరు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కూడా దీన్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇన్కేజ్ ఒకవేళ మీకు ఇన్వెస్ట్ చేసుకోవాలి, 2-3 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ అమ్మేసుకుంటాం అనుకున్న వాళ్ళకు కూడా సో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాధవ ధర ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు, చాలా పీస్ఫుల్గా అండ్ మంచి ఏరియా ఉంది అది. సో చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా డీటెయిల్స్ అయితే ఇంతేనండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకైతే వెంటనే కాల్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంతేనండి వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.